ఉయ్యాలంటే ముచ్చట్లతో వచ్చిన ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. నడుస్తుంది నామినేషన్ల జోరు, గల్లీ ప్రచారంలా లీడర్ల హోరు. వ్యవసాయానికి దొరకలేరు కూలీలు, అందరినీ పట్టుకోబోతున్నాయి పార్టీలు. బాత్రూంలోనే ముసలోళ్ళ బతుకు, కడుపులకు పోతలేదట మెతుకు. షిడాయించినోనికి మర్యాద, సిగ్గున్నోనికి జరిపోదా. సత్తి కాని కొత్తదందా, నేను అమ్మేటిది ఉత్త బుగ్గలు కారాక సొక్కమైన గాలి అమ్ముతున్నా. లీటర్ 516 రూపాయలు రావాలి బాబు, రావాలి. 516 రావాలి రావాలి. అరే ఏందయ్యా మీరు, ఐతారం కూడా మా ఇంటికి వేస్తారా? అరే మొత్తం నేను ప్రజాసేవలే ధరించాలా ఏంది? నాకు కూడా పెండ్లం పిల్లలు ఉన్నారయ్యా, సండే ఒక్క దినం అన్న ఫ్యామిలీ కేటాయించని ఏంరే. ఇగో ఇట్లుంటాయి ఐతారం నాడు లీడర్లను కలిస్తుంది కోతే. కానీ ఈ మూడు ఐతారాలు అదే లీడర్లు మీ ఇంటి చుట్టే చక్కర్లు కొడతారు, ఎందుకంటే మీరు ఇంట్లోనే ఉంటారు కదా. రోజు చేసే ప్రచారంలో అక్కలను మాత్రమే మందలిస్తారు. సెలవు రోజులలో మొగోళ్ళు కూడా ఇంటికానే ఉంటారు కాబట్టి వచ్చి బుదిరికిచ్చిపోతారు. అవసరమైతే వస్తా ఓ అర్ధ కిలో మటన్ పట్టుకురమ్మని పట్టుకొస్తారు. మొత్తానికైతే జనగం టికెట్ని పట్టేసిండు పొన్నాల లక్ష్మణ. అయితే సన్నత్ నగర్లో మర్రి శశిధర్ రెడ్డి సార్ పోటీ చేస్తాడనుకుంటే టీడీపీ లీడర్ పోటీలు ఉన్నాడు. ఇక తుంగతుర్తి టికెట్టు అద్దంకి దయాకర్ అన్నకు వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో యాదవులకు అన్యాయం జరిగిందని గాంధీ భవన్ ముంగట ధర్నా చేసిరు కొందరు కార్యకర్తలు. ఇక తెలంగాణ అంతటా నామినేషన్ లేస్టోళ్ళు వేస్తూనే ఉండ్రు. హుజూర్ నగర్లో ఉత్తమ్ సార్ నామినేషన్ కాగితాలు సమర్పించిండు. అంబర్పేటలా పువ్వు గుర్తు కిషన్ రెడ్డి సార్ పోటీకి నిలబడుతుండు. ఇక మంచిర్యాలలా టీఆర్ఎస్ దివాకర్ రావు సార్ నామినేషన్ వేస్తందుకు తోడుగా పోయిండు సర్కార్ సలహాదారు వివేక్ సారు. పొద్దుగాలనే తాత సమాధి కాడ నివాళులు అర్పించి నాయన పోటో ముంగట పేపర్ల మీద సంతకం చేసి కూకట్పల్లిల నామినేషన్ వేసింది సుహాసినక్క. కూటమి తరపున బాలయ్య బాబు రాబోతున్నాడు ప్రచారానికి. ఆలేర్ల సొంతంగా పోటీ చేస్తున్న రామచంద్రారెడ్డి అన్న 1 రూపాయి ఉద్యమం సురువు చేసిండు. నామినేషన్ వేస్తందుకు రూపాయి అడుక్కుంటా 10,000 రూపాయలు జమ చేసిండు మొత్తానికైతే. ఆదిలాబాద్ల రాములన్న కూడా అంతే, 5,000 రూపాయి బిల్లలు తెచ్చి ఆఫీసర్ల ముంగట గుమ్మరిచ్చిండు. ఎంచె వరకు సుక్కలు కనబడచ్చు పో. ఇక ప్రచారం ముచ్చటకొస్తే ఇవాళ కూడా జోరుగానే చేసుకుర్రు. ఇంటింటికి తిరిగి బొట్లు పెట్టుడు, ముసలోళ్ళ గదవలు పట్టుకునుడు, అవ్వలను మురిపించుడు, పోరగాళ్ళ నాడిచ్చుడు, కొబ్బరి బోండాలు కొట్టుడు, కోలాటమాడు, బేరాలు చేసుడు, ఎన్నని చెప్తాం మొత్తం మీరే చూడు రోమాల్గా. పొద్దు పొద్దుగాల 8 గంటల గల్లీలకు బండేస్తుంది. రా అని ఆరణ కొడతారు, పిలిచి ఎక్కించుకుంటారు. బోరు కొట్టకుండా ఇంటి పక్కలను కూడా తీసుకోవచ్చు. వస్తందుకు వాళ్ళకు కూడా మస్తు ఉబ్బుతోనే ఉంటారు. ఇక బండి దిగంగానే ఉడుకుడుకు ఛాయ్ వస్తుంది. ఓ గంట పనిచేసిరో లేదో ఉప్మా టిఫిన్ వస్తుంది. మళ్ళీ 2 గంటలు పనిచేస్తే కార్తీక మాసం అనుకునేటోళ్ళకి వెజ్ ఎప్పుడైనా దంచుతాం అనుకునేటోళ్ళకి నాన్ వెజ్ డ్యూటీ అయిపోగానే మళ్ళీ బండిలు ఎక్కించుకొని ఇంటికాడ మంచిగా దించిపోతారు. ఏ రోజు పైసలు అదే రోజు ఇచ్చేస్తారు. అబ్బో గింత మంచి సౌలతులా, ఏడన్నో జర చెప్పరాదు అని అంటున్నారులే మీరే చూడరి. ఓట్ల పండుగ చేయబట్టుకే నెత్తికి చేతులు పెడుతున్నారు రైతన్నలు. అగో ఎలక్షన్లకు వ్యవసాయానికి ఏం సంబంధం అంటుండ్రా. ఇప్పుడు పత్తి చేనులేరే సీజను, పత్తంతా పక్కున వలిగి కింద రాలిపోతుంది. కానీ ఏర్దామంటే కూలోలు దొరుకుతలేరు, మనుషులంతా ప్రచారం బిజీలు ఉన్నారన్నట్టు. ఎండల పొద్దాక మరల పడితే 200 కూలి, అదే ప్రచారానికి పోతే అంతకంటే ఎక్కువ ఇస్తున్నట. మళ్ళా పగటిలి బువ్వ పాటోళ్ళే పెట్టిరి, జీపులు ఎక్కించుకొని ఊరూరా దిప్పిరి, మెడల కండువే వేసుకొని చేతుల కాగితాలు పట్టుకుంటే చాలు, చేయాల్సిన పనేముండదాయే. ఇగేముంది కూలికి పోయే అమ్మలక్కలంతా ప్రచారానికి పోతుండ్రన్నట్టు. అదే ప్రచారం తిరుగుతాను తప్ప ఇటు మనకు పత్తి ఎట్టడానికి వెళ్ళలేదు. ఎలక్షన్ల గురించి ప్రచారాలు పోతున్నారు, మాకు ఇబ్బందిగా ఉండి గడ్డ్యా మేస్తందుకో ఓరాలు తీస్తందుకో మగ కూలి మనుషులు సుతా దొరుకుతలేరు ఊర్ల పొంట. ఎండల తిప్పలు పడే బదులు లీడర్ ఎమ్మట తిరిగితే కూలికి కూలొస్తుంది, పొడ్మికి కోటర్ వస్తుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఆడ ఈడ అనేం లేదు, అంతటా గిట్లనే ఉన్నది పరిస్థితి. ఇంకా 20 రోజులకు మీదనే ఉన్నది ప్రచారం ఒడుస్తందుకు. లీడర్లకు ఓట్ల కూలి పడేదాకా వ్యవసాయానికి కూలోళ్ళు దొరికేటట్టు లేరు పో.
యాదగిరి గుట్ట తయారైతుంది కదా, మస్త్ అవుతుంది తెలుసా. పెద్ద పెద్ద గోపురాలు కట్టిర్రు, మంచి మంచి శిల్పాలు పెడుతుర్రు, భక్తులు ఎంత మంది వచ్చినా తకలీవులు కాకుండా సౌలతులు చేస్తుర్రు, తానం చేసే గుండెం అయితే పెద్దగా చేస్తుర్రు, తిరుపతి తర్వాత తిరుపతి అవుడు ఖాయం, మొత్తం తయారైనాక ఇంకెంత ముద్దు కొడుతుందో. సరే కానీ ఇప్పుడు ఎట్లుందో చూడు రూపారి. యాదాద్రి లడ్డు కమ్మగుండు, తూకమేసి జోకితే తక్కువ ఉండు. అవు మరి 500 గ్రాముల లడ్డూను జోకితే 400 గ్రాములే ఉందట, అంటే 100 గ్రాములు గోవింద. 32 లడ్డూలను చెకింగ్ చేస్తే ఒక్కటంటే ఒకటే కరెక్ట్ వజన్ ఉండదట. లడ్డూలు ముద్దలు కట్టేటప్పుడు తక్కువ కడుతురన్నట్టు. మనమేమన్నా జోకి చూసుకుంటామా, దొరికిందే మా భాగ్యం అనుకొని కొనుక్కుంటాం. తూనికల శాఖ ఆఫీసర్లు చెకింగ్ చేస్తే లడ్డూల కొత బయటపడ్డది. గుడి ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చిర్రట, ఎందుకు ఇట్లా అవుతుందో చెప్పమని. గన్నెల రోజుల కిందట 3000 లడ్డూలు వాసిపోతే పారేసిర్రు, అప్పుడు 60,000 లాస్ వచ్చిందట నరసన్నకు. మనం మహాప్రసాదం అనుకునే లడ్డూలను గింత చక్కగా తయారు చేస్తున్నారు మరి. గుడి మొత్తం మార్చి కడుతున్నట్టే లోపల పనుల పని కూడా పట్టాల్సిందేమో. అదేంట్రా, ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు, ఈడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, అదేదో గోడ కడుతున్నట్టు గులాబీ మొక్క కంటు పెడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టారా, ఆడు మగర్రా బుజ్జి అని ఓ సినిమాలో డైలాగు. ఇప్పుడు మీరు చూడబోయే వార్తల సుత్త అంతే పద్ధతిగా జాగ్రత్తగా కొట్టింది గీ బుజ్జి. మైలపోలు తీసుడంటే గిదే కావచ్చు, తన్ని నక్కు ఇక్కుమంటలేడు కదా సారు. ఇప్పుడు ఇంకో మోత వారికి మర్యాద. ముచ్చట అర్థమయ్యే ఉంటది. బుజ్జి స్కూల్ పోతా అంటే దినాం సతాయిస్తున్నారట ఈ ఇద్దరు బద్మాషి గాళ్ళు. ఇలా చక్కగా బడికాడికే వచ్చిర్రట. చదువు చెప్పే సార్లు అమ్మాయి వాళ్ళు ఇంటోళ్ళు అనగబడితే తోముడు దోమింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఊర్లు ఇచ్చారు గీ ఉత్తమ తీర్పు. మంచిగా చెప్పి తిన వాళ్ళకు ఇదే కరెక్ట్. అరే బంగ్లా అంటే అదిరా బాయ్, బతికితే గసంటి ఇంట్లో బతకాలరా. చయ్యవా మనదే మిల్లురా, వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో సగంలో సగం కూడా ఉండదు. అయినా దేవుడు అందరికీ రాయాలరే గారు రాత, వాళ్ళు అనుభవిస్తుంటారు మనం చూసి మురవాలి అని అంటారు కదా. అసొంటిది శ్రీమంతులు ఉండే ఇండ్లు. ఇక మన గోరేటెంకన్న చెప్పినట్టు కిల్లి కొట్టు కంటే చిన్నగా ఉండే ఇండ్లు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఎన్నడూ చూడని ఓ ఇంటిని చూపిస్తున్నాం చూడరి. ఏం చెప్తాం, మల్లయ్య మైసమ్మ మరుగుదొడ్డి, ఉండేది వండేది పండేది మొత్తం బాత్రూంలోనే. నిజామాబాద్ జిల్లా పోచారం అనే ఊరి ఇల్లది, రేకుల ఇల్లుండేనట. మొన్న ఆనాకాలంలో గాల్దుమారం లేచే వరకు రేకులు కొట్టుకుపోయి ఇల్లు కూలిపోయిందట. మళ్ళా కట్టుకుందామంటే పైసలు లేవు, కొడుకుంటే బతుకు తెరువు కోసం నిజామాబాద్ పోయిందట. ఇక అప్పటి సంది ఈ బాత్రూంలోనే బతుకుతుర్రు ముసలోళ్ళు. మీ ఈ 2 ఓట్లున్నాయి, లీడర్లు వచ్చినప్పుడు గట్టిగడుగురి, ఎవరో ఒకళ్ళు ఆసరైతారు, ఇదే మంచి మోక. లేదంటే మళ్ళా 5 ఏళ్ళ దాకా కానొస్తారో లేదో. రావాలి 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 రావాలి, మంచి గాలి మంచి గాలి నింపిన ఇండ్ల రావాలి రావాలి, ఫీరిస్తే లోగం మొత్తం పోతుంది. బుగ్గలు పెట్టుకొని తోవాలు ఉన్నాడేంది. ఒరే సతిగా. ఆ రా సాఫిత్రక్క, ఎన్ని కావాలి? ఒకటా రెండా ఊఫ్రి బుగ్గలు? మళ్ళా గిరాకొస్తే నీతో మాట్లాడడానికి కాదు, జల్దీ నా చెప్పు. ఏందిరా లాస్ట్ కత్తే, నువ్వు చికెన్కెళ్ళి ఇచ్చే బుగ్గల వ్యాపారం కూడా చేస్తున్నావా రా? అమ్మో నీ ఊసిపోయిన చికెన్కెళ్ళి తెచ్చి ఊఫ్రి బుగ్గలు అడుగుతావు? ఏంది ఇది పెద్ద బిజినెస్? ఏమనుకుంటున్నావు పైసలు తెచ్చి అడుగు. ఇదేం బిజినెస్ రాని బంద్ పెట్టు, నువ్వు బుగ్గలు అమ్మితే ఇజ్జత్ ఏం కావాలో చెప్పు. ఊఫిరి బుగ్గేమో చిన్నది, నా కడుపేమో పెద్దది, 7 జాన్లా ఉన్న నాకు ఎట్లా కడుపు నింతదో. బుగ్గలు చిన్నయి కాలే కడుపు కాసరా, గాలి బుగ్గల అమ్ముడు నీ కడుపు నింపునారా? ఏమో పొద్దున తమ్మినా 50 రూపాయలు రావురా, ఎందుక చెప్పు నీకు. ఏంది 50 రూపాయలా? ఒక్క బుగ్గ 500 రూపాయలు ఏమనుకుంటున్నావు? ఎన్ని పైసలు నీ తాన? 1 రూపాయి 500, 1 రూపాయి ఇది కాదు. 1 రూపాయి ఉంటది కానీ అందులో మంచి గాలి ఉండదు. ఏంద్రో అదేమన్నా ఎండి బుగ్గనా లేకుంటే బంగారు బుగ్గనా, గంత రేటు కమ్ముతున్నావు ఏంద్రా? ఏంటిది అక్క నీకు ఉత్త ఉఫిరి బుగ్గలే కనిపిస్తున్నా, ఇలా లోపట ఏమున్నదో కనిపిస్తలేరా? చూడు చక్కగా చూడు. అందులో ఏముంటదిరా, ఏం పెట్టి అమ్ముతున్నావు? ఇందులో ఏం నింపినా కనిపిస్తుందా? అందులో నాకేం కనిపిస్తలేదురా. ఒక్క నిమిషం ఆగు, కనిపిస్తుందా అక్క? సొక్కమైన గాలి అమ్ముతున్నా, లీటర్ 516 రూపాయలు రావాలి బాబు రావాలి, 516 రూపాయలు రావాలి రావాలి. ఏంటి గాలిని అమ్ముతున్నావా?
కుక్కడికి దొరికే గాలిన ముడేంద్ర ఇక ఢిల్లీకాల పోయి చూడుపో, బయట దేశంలోకి వెళ్ళి వచ్చి గాలి అమ్ముతున్నారు. లీటర్ అంత 500 రూపాయలు అంట. నేను అమ్ముతే ఎందుకు అంటావు నువ్వు? గాలముడేంద్ర ఆయన ఢిల్లీలో అంట మొత్తం గాలి ఖరాబ్ అయిందంట. స్వచ్ఛమైన గాలి క్యాన్లలో నింపి అమ్ముతున్నారంట ఢిల్లీలో. మరి వాళ్ళంటే మిషన్లకు వెళ్ళి మంచి గాలిని తయారు చేసి అమ్ముతున్నారేమో, నువ్వే మిషన్లకు వెళ్ళి తెచ్చి అమ్ముతున్నావురా? ఇదంతకన్నా ఇంకా మంచి గాలి. హైదరాబాద్లో కాబట్టి గిరాకీ లేదు, కానీ అదే ఢిల్లీలో అయితే ఇరువరకు ఎగవాడి ఎగవాడి బుగ్గలు తీసి ముక్కలు వెతుకుతుంది. నీ బొంద మంచి గాలి, నీ నోట్లకి వెళ్ళి ఊదుంటావు కదరా బుగ్గలల్లా, ఈ గది మంచి గాలి అండి. అబ్బా ఇది నేను ఊదిన గాలి కాదక్క, మన ఊర యాప్ చెట్టు మీద చింత చెట్టు మీద ఇలవాడి ఇట్లా గాలికి నింపిన ఇది ఆ మంచి గాలి. నీ ఏమా ఏడున్నా ఎట్లున్నది, నీ నోట్లకి వెళ్ళొచ్చిన గాలే కదరా. అయినా హైదరాబాద్ గాలి మంచిగానే ఉంది, మరి పోయి ఢిల్లీలో అమ్మకపో నువ్వే. ఇట్లనే హైదరాబాద్లో మోటార్లు కార్లు కంపెనీలు పెరుక్కుంటా పోతే రేపో మాఫో మస్తు గాలి ఖరాబ్ అవుతుందక్క. మళ్ళీ అప్పుడు బయట దేశ ఫోన్లు వచ్చి దంద పెడితే నాకు ఫోటోకి వస్తారక్క, ముందే పెడతాను నేను. నీ దంద గాలిపోను కదరా, ఢిల్లీలో అమ్మే గాలి వేరు, నువ్వు అమ్మే గాలి వేరు రా, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ అవన్నీ ముచ్చట్లు చెప్పకాక, నీకు కూడా కొన్ని బుగ్గలు ఇస్తా మంచిగా ఆడ. నాంపల్లి స్టేషన్ కాడ సికింద్రాబాద్ స్టేషన్ కాడ అమ్ము పోయి చంపేస్తారా సత్తిగా. నీ అమ్మ నన్నమ్మ వంట వేందిరా, ఏం మాట్లాడుతున్నారు గాలి మొక్క కూడా. అవునక్క గాలి ఉన్నే గాలి బిజినెస్ చేస్తున్నా, ఇప్పుడు ఏమంటావు నువ్వు? అరే బుగ్గలు కాదే ఇవి, గాలి అమ్ముకుంటున్నా గాలి. ఎందుకు నువ్వు అమ్ముకుంటావా? అరే నీకు తెలుస్తలేదు ఇంట్లో, నేను గాలి అమ్ముకుంటున్నా బుగ్గలు కాదంటున్నా. మంచిగా నీ అమ్మ ఇటువంటి దందాలు చేస్తే ఇట్లానే ఉంటది, నా మాటిని అన్ని ఇడిచిపెట్టుకో. మీరు సావిత్రాల తమ్ముడు కదా? అవును. బుగ్గలు ఎందుకు అమ్ముతున్నారు? బుగ్గలు కాదు గాలి అమ్ముతున్నా. గాలి 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 ఆడి దగ్గర ఉన్న బుగ్గలు నువ్వు తీసుకొని మా సతిగా అడిగించి వెళ్ళగొట్టు. పోరడిపిస్తున్న వాడే దేది వాడితే అదే చేస్తాడు. బుగ్గలు అంటే మీద బుగ్గు ఉంటది, లోపట గాలి ఉంటది. ఇట్లా ఇప్పుడు ఇంట్లో గాలి ఉన్నది కదా, కమ్మగా ఆసన వస్తుంది చూడు, దగ్గరికి రా చూడు. కొందరు పోరగాళ్ళకు బండ్లు నడుపుడు అంటే అదో సోకుల్లా, నడుపుడు అంటే మళ్ళీ అందరు లెక్క కాదులా. బండి షోలు ఒడిపెడితే రాకీ డిస్పీడ్తో ఉరుకుతుంది, ఒకని పట్టకు ఒకరు ఉరుకుడే ఉరుకుడు. కార్ల రేసులు కూడా చూసుంటారు, గా ఫార్ములా 1 రేస్ పోటీలో బుడ్డ కార్లు ఉరుకుతాయి కదా. అయినా నేను ముచ్చట చెప్పినంత సేపట్లో కిలోమీటర్ల కిలోమీటర్లే దాటేస్తాయి. బయట దేశాలలో బగ్గ జరుగుతుంటాయి ఇసొంటివి. అయితే ఇప్పుడు కార్లు కాదు కానీ బోట్ల రేస్ చూడండి ఎట్లా నడుస్తున్నాయో. అబ్బర కొడుకో రాకెట్ లెక్కనే ఉరుకుతుంది పో. వామ్మో ఇదైతే రాకెట్ల ముత్తాతున్నట్టుంది కదా. ఏ బయట దేశంలోనో అని అనుకునేరు విజయవాడలనే. స్పీడ్ బోట్ రేసింగ్ పెట్టించిండు సీఎం చంద్రన్న. అమరావతి పేరు దునియా మొత్తం మారుమోగిస్తందుకు గీ కార్యం ముంగటేసుకుండు. మన్మన్ని తీసుకొని ఓపెనింగ్ ప్రోగ్రామ్కి వచ్చిండు చంద్రాల తాత. 8 దేశాలకెళ్ళి పవర్ బోట్లు వచ్చినాయి, ఒక్కొక్కటి నడిపిరు కదా. ఏహే ఏం చెప్తాం, రేస్ రజా రేస్. మోత మోగుకుంటా గంటకు 250 కిలోమీటర్ల ఈ స్పీడ్తో ఉరుకుతా అంటే సూస్టోళ్ళ సూపులకే ఆనలేదనుకో రాదుండ్రి. 3 రోజులు మురి పెంగ జరుగుతున్నాయి, అయితారన్నాడు ఫైనల్. విజయవాడలో ఉన్నోళ్ళు మంచిగా పోయి చూసి రావచ్చు. అమ్మా ఈ స్కూల్లో కొయ్య పొరగండ్ల ఈపుల మీద ఇంతింత బ్యాగుల మూటలు వేసుకొని పోతుంటారు. ఒయ్యిల బరువులు మోయలేక నడుములు ఒంగిపోతుంటే పోరగాళ్లకు. వాళ్ళు బడికోతున్నారో లేకుంటే అమలు పనికోతున్నారో సమస్యే కాదు, చదువులు చారేడు ఒయ్యిలు సంచడన్నట్టే ఉంది బడి కార్మికుల బాధ. అందుకే కావచ్చు పోరలకు దినా హార్లిక్స్ బూస్ట్ బోస్ట్ అని తాగిపిస్తారు. అయితే ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం. అబ్బా మొత్తం పుస్తకాలు ఇట్లనే తయారు చేస్తే ఎంత బాగుండు అని మీరు కూడా ఫీల్ అవుతుండొచ్చు. అబ్బెరకొండో ఎన్ని ఒయ్యిలున్నాయి, వరుసనాయి ఇటుక లెక్క వేర్చిండ్రు, పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నట్టున్నాయి అని అంటున్నారు కదా. మంచిగా చూడండి ఈ బుడ్డ ఒయ్యిలు, 1 సెంటీమీటర్ అంటే 2 ఏళ్లంతా చిన్న సైజులుంటాయి. రామాయణం భారతం పురాణ కథలు చరిత్రలు ఇసొంటి ముచ్చట్ల మీద బుడ్డ ఒయ్యిలు తయారు చేస్తుంది గీ అక్క. పేరు ప్రతిభ, ఉండేది బెంగళూరులా. పేరుకు తగ్గట్టే ఉంది కదా అక్క ఒయ్యిల ముచ్చట కూడా. ఏం తక్కువ, తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ ఇంగ్లీష్ ఇట్లా 24 భాషలల్లా 141 బుడ్డ పుస్తకాలు తయారు చేసింది. ఎన్నో రికార్డులు అవార్డులు కొట్టేసింది. చూస్తందుకు ముద్దుగున్నాయి కానీ తయారు చేస్తందుకు మాత్రం మస్తు ఓపిక కావాలి. అయిపోయినాయి అలాంటి ముచ్చట్లు, నేను వైరావాలా మరి తడా.